హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. చిన్నపిల్లలకి దగ్గు జలుబు వచ్చినప్పుడు కషాయం ఎలా కాయాలి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని మీరు కచ్చపచ్చగా దంచుకోవాలి. ఎక్కువ దంచకండి. ఎక్కువ దంచడం వల్ల అల్లంలోని జ్యూసెస్ బయటకు వచ్చి ఘాటు ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ జీలకర్ర తీసుకొని దాన్ని కూడా మీరు కచ్చపచ్చగా దంచుకోవాలి. మీరు జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. సో ఆ తర్వాత ఒక హాఫ్ కప్ ధనియాలు కూడా తీసుకోవాలి. ధనియాలని కూడా తీసుకొని దాన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీరు ధనియాలు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మిరియాలు తీసుకోవాలి. మిరియాలని ఒక 20 నుంచి 30 లోపల తీసుకోండి. అల్లము మిరియాలు అనేవి ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఘాటు ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. సో అల్లము మిరియాలు మాత్రం తక్కువ తీసుకోండి. జీలకర్ర ధనియాలు ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం అనేది ఉండదు. సో అల్లము మిరియాలు మాత్రం మీరు కచ్చాపచ్చాగానే దంచుకోండి. విడివిడిగా దంచుకోండి. వేటికి వాటికి దంచుకోండి. సపరేట్గానే దంచుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సపరేట్ గా దంచుకోండి. అన్ని కలిపి దంచద్దు. సో ఆ విధంగా మీరు దంచుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లో మీరు ఆల్రెడీ దంచి పెట్టుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం అవన్నీ వేసేసి బాగా మరిగించాలి. సో ఈ మరిగించిన తర్వాత వాటర్ వస్తుంది, కషాయంలా తయారవుతుంది అనమాట. ఆ కషాయంతో మీరు కావాలంటే చారులాగా కానీ రసంలా కానీ కూడా పెట్టుకోవచ్చు. సో జస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు వేసి చారులా కానీ రసంలా కానీ పెట్టచ్చు. సో 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల ఉన్న బేబీస్కి అయితే మీరు చారులా పెట్టి పప్పన్నంలో కలిపి ఇచ్చారనుకోండి, వాళ్ళు తినేస్తారు. సో లేదు, వాళ్ళు అలా తినట్లేదు అంటే మీకు ఇప్పుడు బాగా మరిగించిన తర్వాత ఆవిరిలా వస్తుంది కదా, ఆ ఆవిరిని వాళ్ళకి పట్టించండి. సో ఆవిరి పట్టించడం వల్ల ఆవిరిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ కూడా వాళ్ళ బాడీలోకి వెళ్ళి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. సో 1 ఇయర్ తర్వాత బేబీస్ని ఉంటే కనుక వాళ్ళకి జస్ట్ ఒక 1 నుంచి 2 ml లోపల మాత్రమే ఇవ్వండి రోజుకి. సో ఈ వాటర్ ఇవ్వడం వల్ల, అంటే ఈ కషాయం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఉండే పసరు ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత 2 డేస్లో వాళ్ళకి రిలీఫ్ అవుతుంది అనమాట. జస్ట్ 2 డేస్ మాత్రం పట్టించండి. సో మీరు చూసి పట్టించండి. కొంతమందికి అలర్జీస్ అవి ఉంటాయి, కొంతమందికి పెరిగిపోతూ ఉంటాయి, కొంతమందికి తగ్గుతూ ఉంటుంది. సో అది పిల్లల్ని బట్టి ఉంటుంది. సో మీరు చూసి పట్టించండి. నేనైతే ఈ బాబు మా బాబుకి ఓన్లీ 2 డేస్ మాత్రమే రోజుకి 1 నుంచి 2 ml లోపల ఇస్తాను. సో అలా వేయడం వల్ల వాడికి 3rd డే నుంచి కొంచెం రిలీఫ్ అయ్యి వాడు కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఈ 2 డేస్ కొంచెం చిరాక్ చిరాక్గా ఉన్నా 3rd డే నుంచి కొంచెం ఫ్రీగా హ్యాపీగా ఉంటాడు అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ అంతా తయారైపోయింది. దీన్ని వడగొట్టుకొని మీరు చారులా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే ఒక 1 ml 2 ml 1 ఇయర్ బేబీ తర్వాత వాళ్ళకి ఇవ్వండి. 1 ఇయర్ లోపల అయితే చారులా చేసుకొని పప్పులో కలిపి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.